గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. ఇవాళ మార్కెట్ ఓపెనింగ్లోనే ఒక 50-60 పాయింట్లు నిఫ్టీ నష్టపోయింది. ఇంటర్నేషనల్ మార్కెట్స్ అన్నీ కూడా బాగా పడ్డాయి. గల్ఫ్లో మళ్ళీ యుద్ధ మేఘాలు టెన్షన్స్ రావడంతో ఆ ప్రభావం ఇంటర్నేషనల్ మార్కెట్స్ మీద క్లియర్గా కనిపించింది. మన మార్కెట్ కూడా చూస్తే కనుక మన లాస్ట్ ఒక 1 or 2 వీక్స్గా చూస్తే కనుక 12,300 స్థాయి దగ్గర ఒక 10 రోజుల్లో 3 సార్లు ప్రయత్నించింది. 3వ సారి కూడా ఈ ఇండెక్స్ విఫలం అవడంతో రియాక్ట్ అవడంతో శుక్రవారం నాడు బాగా వీక్గా క్లోజ్ అవడంతో ఆ వీక్నెస్ అనేది మళ్ళీ కంటిన్యూ అయింది. ఓపెనింగ్లో చూస్తే కనుక నిఫ్టీ నెక్స్ట్ మద్దతు లెవెల్ 12,150 లెవెల్స్ వెళ్ళి అక్కడ దాని కింద ట్రేడ్ అయ్యి చివరికి 12,000 లెవెల్స్ కింద కూడా క్లోజ్ అయ్యి 233 పాయింట్ల నష్టంతో క్లోజ్ అయింది. సో చాలా కాలం తర్వాత మార్కెట్లో ఒక షార్ప్ రియాక్షన్ చూసాము. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఒక 3 మంత్స్గా చూస్తే కనుక మార్కెట్ 10,600 స్థాయి నుంచి 12,300 వరకు ఒక స్ట్రాంగ్ ర్యాలీ వచ్చిన తర్వాత ఒక 4 నెలలు ఒక అప్ట్రెండ్ తర్వాత ఫస్ట్ టైం ఒక రియాక్షన్ అనేది కనిపించింది. సో ఈ రియాక్షన్ తోటి ఏమర్థం చేసుకోవచ్చు అంటే మార్కెట్ ఇవాళ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కొంచెం ఎక్కువ వచ్చింది. కొన్నిసార్లు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల ఇలాంటి ఒక నీజర్క్ రియాక్షన్ రావడం అనేది సహజము. అది మార్కెట్ బాగా పెరిగిపోయి ఒక ఓవర్బాట్ పొజిషన్లో ఇలాంటి ఒక షార్ప్ డిక్లైన్ రావడం అనేది సహజంగా జరుగుతుంటుంది. సో ఆ రావడం అనేది వల్ల 12,150 మద్దతు లెవెల్ కింద కూడా క్లోజ్ అయింది కాబట్టి మార్కెట్లో ఒక షార్ట్ టర్మ్ కరెక్షన్ వచ్చే అవకాశం ఉంది. కానీ ఒక్కరోజులోనే మనకి ఈ 2 రోజుల్లోనే మనకి 300 పాయింట్ల పైగా నష్టపోయింది. సో కాబట్టి రేపు కనుక మార్కెట్ ఏదైనా ఒక 12,000 స్థాయి పైన కనుక బౌన్స్ బ్యాక్ అయ్యి దానిపైన 1 or 2 సెషన్స్ కనుక క్లోజ్ అవుతే అప్పుడు అప్ ట్రెండ్కి ఛాన్స్ ఉంది. లేదంటే రేపు కనుక 12,000 కిందే కనుక ట్రేడ్ అవుతే అప్పుడు నెక్స్ట్ సపోర్ట్ 11,800 దగ్గర కనిపిస్తుంది. 11,800 దగ్గర నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ ఎందుకంటే ఒకసారి వీక్లీ చార్ట్లో చూస్తే కనుక ఇంత క్రితం ప్రీవియస్ బాటం నవంబర్ 2nd వీక్లో 11,800 దగ్గర ఒక వీక్లీ చార్ట్లో బాటం ఏర్పడింది. డిసెంబర్ 2వ వారంలో కూడా చూస్తే కనుక 11,800 దగ్గర ఒక బాటం ఏర్పడింది. సో డబుల్ బాటం ప్యాటర్న్ అనేది 11,800 దగ్గర ఏర్పడింది కాబట్టి సో ప్రస్తుతానికి ఆ లెవెల్కి వచ్చినప్పుడు కొంచెం రికవరీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో ఓవరాల్గా లాంగ్ పొజిషన్కి అయితే ప్రస్తుతానికి అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే ఇవాళ ఒక షార్ప్ రియాక్షన్ అది కూడా ఒక గ్లోబల్ మ్యాక్రో ఎకనామిక్ ఫ్యాక్టర్ వల్ల సడన్గా ట్రెండ్ రివర్స్ అయింది కాబట్టి కొంచెం కాషియస్గా ఉంటే మంచిది. సో బాటమ్ లెవెల్లో షార్ప్ రియాక్షన్ వస్తే పర్వాలేదు, అక్కడి నుంచి రికవరీ అవ్వచ్చు అనుకోవచ్చు. కానీ హయ్యర్ లెవెల్లో ఒక ఈవెంట్తో పాటు కలిసి ఒక టెక్నికల్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి కొంచెం కాషియస్గా ఉంటే మంచిది. సో ఆన్ ద హోల్ ఇవాళ మార్కెట్ బాగా వీక్గా క్లోజ్ అయింది కాబట్టి మార్కెట్లో లాంగ్ పొజిషన్స్ అవాయిడ్ చేయొచ్చు. లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా చూస్తే కనుక మనం సెప్టెంబర్ అక్టోబర్ నుంచి లాంగ్ పొజిషన్స్కి ఫేవర్ చేస్తూ వచ్చాము, పాజిటివ్గా చెప్పుకుంటూ వచ్చాము, చాలా స్టాక్స్ గురించి మాట్లాడుతూ అన్నిట్లోనూ బై చెప్పుకుంటూ వచ్చాము. కానీ ఈ లాస్ట్ శుక్రవారము ఇవాల్టి మూమెంట్ చూస్తుంటే ట్రెండ్ అప్ ట్రెండ్ నుంచి న్యూట్రల్గా మారింది. కొంచెం షార్ట్ టర్మ్ కరెక్షన్ లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి మార్కెట్ ఒక రికవరీ రివర్సల్ అయ్యి పాజిటివ్ ట్రెండ్ వచ్చేంతవరకు సిగ్నల్స్ వచ్చేంతవరకు లాంగ్ పొజిషన్స్ అవాయిడ్ చేసి ముఖ్యంగా షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్లు ఫ్యూచర్స్ ట్రేడర్స్ బై పొజిషన్స్ అవాయిడ్ చేయొచ్చు. ఒకసారి ఇవాళ మార్కెట్లో ఒకసారి చూస్తే కనుక నిఫ్టీ ఒక 2% వరకు పడింది. బ్యాంక్ నిఫ్టీ 2.6% బాగా నష్టపోయింది. అందులో ఇవాళ చూస్తే కనుక పిఎస్యు బ్యాంక్స్లో 4.4% వరకు భారీగా నష్టపోయింది. ప్రైవేట్ బ్యాంక్స్ 2.5% నష్టపోయింది. అండ్ ఒకసారి మనకి ఆటో స్టాక్స్ 2.4, ఫినాన్షియల్ సర్వీసెస్ 2.5%, ఐటీ మటుకు కొంచెం ఫ్లాట్గా క్లోజ్ అయింది. అలాగే మనకి మెటల్ స్టాక్స్ కానీ ఫార్మా స్టాక్స్లో మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ అన్నిట్లోనూ ఒక షార్ప్ రియాక్షన్ వచ్చింది. సో ఓవరాల్గా మనకి మార్కెట్లో ఒక స్ట్రాంగ్ రియాక్షన్ వచ్చింది కాబట్టి కొంచెం టెక్నికల్గా నెక్స్ట్ సపోర్ట్ లెవెల్స్ ఎక్కడ ఉందని చూద్దాము. కట్ బై పొజిషన్స్కి అయితే ఇందాక చెప్పినట్టు కొంచెం అవాయిడ్ చేయడం మంచిది. సపోర్ట్ తీసుకోవాలి, కన్సాలిడేషన్ అవ్వాలి, కన్సాలిడేషన్ తర్వాత ఒక అప్సైడ్ బ్రేక్అవుట్ ప్యాటర్న్ అనేది రావాలి. ఆ ప్యాటర్న్ వచ్చేంతవరకు లాంగ్ పొజిషన్ అవాయిడ్ చేయడం మంచిది. ఇవాళ మార్కెట్ బ్రెత్ చూస్తే కనుక ఒకసారి అడ్వాన్సెస్ 4 ఉన్నాయి, డిక్లైన్స్ 46 ఉన్నాయి. ఒకసారి ఇవాళ టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఇవాళ ఒకసారి చూస్తే టైటాన్ 1.5% పెరిగింది. టైటాన్ ఇన్ఫ్యాక్ట్ ఓపెనింగ్లో చూస్తే కనుక ఇంకా కొంచెం బాగా పెరిగింది, తర్వాత కొంచెం ఓపెనింగ్ లాసెస్ ట్రిమ్ అయినట్టు కనిపిస్తుంది. ఒకసారి టైటాన్ టెక్నికల్గా చూద్దాం ఏ విధంగా ఉందని. ఈ మధ్య 1400 రూపాయల నుంచి 1130 రూపాయల వరకు పడి ప్రస్తుతానికి సపోర్ట్ లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. కానీ ఈ సపోర్ట్ లెవెల్స్ దగ్గర నిలదొక్కుంటుందా, సపోర్ట్ లెవెల్స్ దగ్గర కన్సాలిడేషన్ అవుతుందా అనేది చూడాలి. మరికొంత కొంతకాలం కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. టైటాన్ని కొంచెం వెయిట్ చేయడం మంచిది. అలాగే విప్రో ఇవాళ ఫ్లాట్గా ఆల్మోస్ట్ 0.3% పెరిగింది. ఇవాళ
ఓవరాల్గా చూస్తే కనుక విప్రోలో ఈ మధ్యకాలంలో పెద్ద మేజర్ ట్రిగర్స్ టెక్నికల్గా ఫండమెంటల్గా కనిపించట్లేదు. 260 రూపాయల హై 230 రూపాయల్లో ఈ లెవెల్స్ మధ్యనే గత 4-5 నెలలుగా ట్రేడింగ్ ప్యాటర్న్, ట్రేడింగ్ జిగ్జాక్ మూమెంట్స్ అనేది రావడం అనేది చూస్తున్నాం. సో విప్రో ప్రస్తుతానికి 255-260 సపోర్ట్ లెవెల్స్ ఉంది, కొంచెం కాషియస్గా ఉంటే మంచిది. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ పెరిగిన స్టాక్ డాక్టర్ రెడ్డి ల్యాబ్స్, 2885 రూపాయల్లో క్లోజ్ అయింది డాక్టర్ రెడ్డిస్. అంటే ఇంచుమించు ఆల్మోస్ట్ 2900 స్థాయిలో ఉంది. ఈ లాస్ట్ ఒక 6 మంత్స్గా చూస్తే కనుక డాక్టర్ రెడ్డిస్ అక్టోబర్లో 2500 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంది. ఇన్ఫ్యాక్ట్ ఒకసారి మన క్లోజింగ్ రిపోర్ట్లో మనం ఇదే ఆగస్టు సెప్టెంబర్లో కూడా 2500 లెవెల్స్ దగ్గర పాజిటివ్గా చెప్పుకున్నాము. ఇంచుమించు 3000 వరకు వెళ్ళి హయ్యర్ లెవెల్లో డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ పటిష్టంగా స్థిరంగా ఉంది. సో జనరల్గా థియరీ ఏం చెప్తుందంటే, మార్కెట్ కరెక్షన్లో ఏ స్టాక్స్ అయితే అప్ ట్రెండ్ తర్వాత హయ్యర్ లెవెల్స్లో పెద్ద కరెక్షన్ లేకుండా తన సైడ్ వేస్ ట్రెండ్ తోటే కరెక్షన్ ముగించుకుందంటే, టైమ్ కరెక్షన్లోనే కరెక్షన్ పూర్తి చేసుకుందంటే స్ట్రెంగ్త్ ఉన్నట్టు అక్యుములేషన్ ఉన్నట్టు అనుకోవచ్చు. సో అటువంటి స్టాక్స్ని మనం కొంచెం అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే హయ్యర్ లెవెల్లో పటిష్టంగా ఉన్నప్పుడు నెక్స్ట్ మార్కెట్ రికవరీలో ఇలాగ హై లెవెల్లో స్ట్రాంగ్ ఉన్న కౌంటర్స్ జనరల్గా మంచి గెయినర్స్ అవుతాయి. అటువంటి స్టాక్స్ నెక్స్ట్ ర్యాలీలో బాగా పార్టిసిపేట్ చేస్తాయి. సో ప్రస్తుతానికి డాక్టర్ రెడ్డిస్ చూస్తే కనుక లాస్ట్ 3-4 వారాలు మార్కెట్ కన్సాలిడేషన్లో బాగా స్థిరంగా కనిపిస్తుంది. ఒకవేళ ఈ 2-3 రోజులు మార్కెట్ కరెక్షన్లో కనుక డాక్టర్ రెడ్డిస్ స్థిరంగా ఉందంటే అప్పుడు లాంగ్ పొజిషన్ కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ స్టాక్ ఇవాళ టాప్ గెయినర్ చూస్తే కనుక జస్ట్ స్వల్పంగా పెరిగిందంటే 2200 రూపాయల క్లోజ్ అయింది టీసీఎస్. రిజల్ట్స్ రాబోతోంది 9వ తారీఖున. టీసీఎస్ ఈ ఐటీ స్టాక్స్ మీద కొంచెం మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, అందువల్ల టీసీఎస్లో కొంచెం నిలకడగా కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా చూస్తే కనుక టీసీఎస్లో హయ్యర్ లెవెల్లో 2300 స్థాయి దగ్గర గట్టి రెసిస్టెన్స్ ఉన్న విషయం మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఎందుకంటే టీసీఎస్లో చూస్తే కనుక ఆగస్టులోను అక్టోబర్లో చూస్తే ఇంచుమించు 2300 వరకు వెళ్ళి ఒక కరెక్షన్ రావడం మనం చూస్తున్నాం. ఇప్పుడు షార్ట్ టర్మ్లో 2000 రూపాయల నుంచి 2250 వరకు వెళ్ళి కొంచెం ఇంచుమించు రెసిస్టెన్స్ దగ్గర కొంచెం కాషియస్గా ట్రేడ్ అవుతుంది. ఒకవేళ కనుక రిజల్ట్స్ బాగా వచ్చిందంటే 2300 బ్రేక్అవుట్ అయిందంటే అప్పుడు ఫ్రెష్ లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. ఒకవేళ రిజల్ట్స్ కనుక బాగా రాలేదు, అంత ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా లేదంటే ప్రస్తుతం ఉన్న 2200 నుంచి ఈ మధ్య కాలంలో ఉన్న లో 1900-1950 లెవెల్స్ వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. సో రిజల్ట్స్ ఐటీ స్టాక్స్కి, టీసీఎస్, ఇన్ఫోసిస్కి ఒక మేజర్ ట్రిగర్గా ఉండబోతోంది షార్ట్ టర్మ్లో. బట్ ఓవరాల్గా చూస్తే కనుక లోయర్ రేట్ నుంచి ఈ ఇన్ఫోసిస్, టీసీఎస్ లాంటి స్టాక్స్ బాగా పెరిగాయి కాబట్టి, అంటే ఈ పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ని షార్ట్ టర్మ్లో ఆల్రెడీ రిఫ్లెక్ట్ అయింది, ఆల్రెడీ డిస్కౌంట్ అయింది కాబట్టి కొంచెం ఫ్రెష్ పొజిషన్స్ అయితే హయ్యర్ లెవెల్ అవాయిడ్ చేయడం మంచిది. ఒకవేళ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగానే కనుక రిజల్ట్స్ కనుక బాగా వచ్చిందంటే అప్పుడు ఎలాగో బ్రేక్అవుట్ వస్తే అప్పుడు బ్రేక్అవుట్లో తీసుకోవచ్చు, కానీ ఉన్నవి లాంగ్ పొజిషన్స్ని హోల్డ్ చేయొచ్చు. సో ఈ 4 స్టాక్సే ఏ గ్రూప్లో గెయినర్స్ ఉన్నాయి, మిగతా అన్ని స్టాక్స్ అంటే 46 స్టాక్స్ లూజర్స్ ఉన్నాయి. ఉన్న 4 అడ్వాన్సెస్, ఈ 4 స్టాక్స్ మనం చూసాము వాళ్ళ టెక్నికల్ పరిస్థితి. నెక్స్ట్ టాప్ లూజర్స్ చూద్దాం ఒకసారి. ఎస్బీఐ 4.5% పడింది. ఎస్బీఐ మధ్య చూస్తే 330-340, లాస్ట్ 6 మంత్స్గా 340 లెవెల్స్ దగ్గర చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉన్న విషయం మనకు తెలిసింది. ఆ రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళటము, ఆ రియాక్షన్ రావడంతో ఎస్బీఐ లాంటి స్టాక్స్లో మళ్ళీ ఒక షార్ట్ టర్మ్ కరెక్షన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సెక్టర్ అంతా కూడా ఒక్కసారిగా రియాక్ట్ అయింది కాబట్టి ఒకసారిగా కొంచెం కాషియస్గా ఉంటే మంచిది. పిఎస్సి బ్యాంక్స్లో ముఖ్యంగా కొంచెం వీక్నెస్ బాగా కనిపిస్తుంది ఒక ర్యాలీ తర్వాత కాబట్టి, షార్ట్ టర్మ్ కొంచెం వీక్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. నెక్స్ట్ స్టాక్ ఇవాళ పడిపోయిన స్టాక్ బజాజ్ ఫైనాన్స్, 4.5% పడింది. బట్ ఓవరాల్గా ఈ స్టాక్లో పెద్ద ప్రాబ్లం ఏం లేదనుకోవచ్చు. ఎందుకంటే గత 4-5 నెలలుగా బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సో ఈ రెండు ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్స్. ఎప్పుడప్పుడు చోట కరెక్షన్ రావాల్సిందే టెక్నికల్గా ఎటువంటి మంచి స్టాక్స్కైనా కాబట్టి, బజాజ్ ఫైనాన్స్ స్టాక్స్లో హై లెవెల్లో కరెక్షన్ ఉంది. సో డెఫినెట్గా ఒక బాటం అనేది వస్తుంది, బాటం లెవెల్లో కొంచెం స్థిరపడిన తర్వాత షార్ట్ టర్మ్ పొజిషన్స్కి మళ్ళీ బై చేయొచ్చు, అప్పుడు అవాయిడ్ చేయొచ్చు. వేదాంత ఇవాళ 4.5% పడింది. 160 లెవెల్స్ దగ్గర రెసిస్టెన్స్ ఉందని చెప్పుకున్నాము, ఆ 160 నుంచి 150 లెవెల్స్కి రావడం వచ్చింది వేదాంత. జీ 300 రూపాయలు బ్రేక్ అయినప్పటి నుంచి కంటిన్యూస్ కరెక్షన్ ఉంది, 221 రూపాయల్లో క్లోజ్ అయింది, 4.5% పడింది. ఎస్ బ్యాంక్ ఈ మధ్య తరచు నెగిటివ్గానే ఉండడం చూస్తున్నాము, 45 రూపాయల్లో క్లోజ్ అయింది, 3.8% నష్టపోయింది ఎస్ బ్యాంక్.
అలాగే ఒకసారి మనం త్వరగా టాప్ గెయినర్స్ ఒకసారి చూద్దాం మార్కెట్లో ఏమి ఉంటుంది. ఇవాళ టాప్ గెయినర్ ఆఫ్ ది డే సుజ్లాన్ 20% వరకు పెరిగింది. బట్ ఓవరాల్గా ఇది బాగా పెన్నీ స్టాక్ అయిపోయిన విషయం అని తెలిసింది. శంకరా బిల్కాన్ 412 రూపాయల్లో 10% పెరిగింది. శంకరా బిల్కాన్ గురించి కూడా మనం ఇదే షోలో చాలాసార్లు చెప్పుకున్నాము. కొంచెం లోయర్ రేట్లో సపోర్ట్ లెవెల్స్ 350 లెవెల్స్ సపోర్ట్ నుంచి శంకరా బిల్కాన్ ఒక పాజిటివ్ ట్రెండ్ ఉందని. సో ప్రస్తుతానికి 412 రూపాయల దగ్గర క్లోజ్ అవుతుంది. సెంట్రమ్ క్యాపిటల్ 21.50 రూపాయల్లో క్లోజ్ అయింది. సెంట్రమ్ క్యాపిటల్ ఇవాళ ఇంచుమించు ఒక అప్ ట్రెండ్కి రావడం అని చూస్తున్నాము. చాలా కాలం తర్వాత సెంట్రమ్ క్యాపిటల్లో ఒక అప్ మూమెంట్ కనిపించింది. ఒక 10% వరకు పెరిగింది సెంట్రమ్ క్యాపిటల్. సో చాలా కాలం తర్వాత సెంట్రమ్ క్యాపిటల్ పెరిగింది కాబట్టి ఒకసారి ఈ స్టాక్ ఎలా ఉంది, ట్రేడ్ అవుతుంది ఒకసారి చూద్దాం. ఈ స్టాక్ చూస్తే కనుక లాస్ట్ 6 మంత్స్గా కంటిన్యూస్గా డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్. ఇంచుమించు 30 రూపాయల నుంచి సెంట్రమ్ క్యాపిటల్ ఆల్మోస్ట్ 18 రూపాయల వరకు పడి లాస్ట్ 1 మంత్గా 18-20 రూపాయల దగ్గర కన్సాలిడేషన్ అయ్యి ఈ లాస్ట్ 1 వీక్గా చూస్తే కనుక సెంట్రమ్ క్యాపిటల్లో ఒక స్ట్రాంగ్ అప్ మూమెంట్ కనిపించింది. సపోర్ట్ లెవెల్ నుంచి ఒక టెక్నికల్గా అప్ సైడ్ రివర్సల్ కనిపిస్తుంది కాబట్టి సెంట్రమ్ క్యాపిటల్ నా ఉద్దేశం ఒక షార్ట్ టర్మ్ రిలీఫ్ ర్యాలీలోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఇది టెక్నికల్ పరిస్థితి. ఒకసారి మనం ఫండమెంటల్గా చూస్తే కనుక గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో సెంట్రమ్ క్యాపిటల్ అంత స్ట్రాంగ్గా ఉన్నట్టు లేదు. అలాగే లయాబిలిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూస్తే కనుక, డెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూస్తే కనుక అంత పాజిటివ్గా ఉన్నట్టు కనిపించట్లేదు సెంట్రమ్ క్యాపిటల్. అలాగే ఒకసారి సెంట్రమ్ క్యాపిటల్ రిజల్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూస్తే కనుక గొప్పగా లేదు. బట్ కానీ రీసెంట్ రిజల్ట్సే పోస్ట్ చేస్తున్న కంపెనీ సెంట్రమ్ క్యాపిటల్. ఈక్విటీ కూడా పర్వాలేదు, కొంచెం తక్కువగానే ఉంది. సో ఓవరాల్గా గ్రోత్ అంత లేకపోయినా కూడా బట్ ఓవరాల్గా డీసెంట్ ఫండమెంటల్సే కనిపిస్తుంది. అలాగే టెక్నికల్ కూడా డీసెంట్గానే ఉంది కాబట్టి సెంట్రమ్ క్యాపిటల్ ఏమన్నా కొంచెం ఒక రిలీఫ్ ర్యాలీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ స్టాక్ చూద్దాం. ఇవాళ ఫోర్స్ మోటార్స్ 7.5% పెరిగింది. ఫోర్స్ మోటార్స్ ఇవాళ 1177 రూపాయల్లో క్లోజ్ అయింది. ఫోర్స్ మోటార్స్ ఒక్కసారి గమనిస్తే కనుక ఆటోమొబైల్ స్టాక్స్ అన్నీ కూడా బాగా ఇవాళ కరెక్ట్ అయినప్పటికీ 980 రూపాయల నుంచి ఇంచుమించి 1200 రూపాయల వరకు పెరిగింది. ప్రస్తుతానికి 1200 రూపాయల దగ్గర ఫోర్స్ మోటార్స్కి ఒక గట్టి రెసిస్టెన్స్ ఉంది. ఎందుకంటే మనకి ఒక లాస్ట్ ఒక 4 నెలలుగా చూస్తే కనుక ఆగస్టులో 1300 రూపాయల దగ్గర 1250 దగ్గర రెసిస్టెన్స్ ఏర్పడింది. నవంబర్ 1 వీక్లో కూడా 1200 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. ఆల్రెడీ 2 మేజర్ టాప్స్ 1200 దగ్గర ఏర్పడింది కాబట్టి ఈ లెవెల్లో కొంచెం ఆగే అవకాశాలు కనిపిస్తుంది. షార్ట్ టర్మ్లో కొంచెం ఫ్రెష్ పొజిషన్స్ అవాయిడ్ చేయడం మంచిది. నెక్స్ట్ 5 స్టాక్స్ చూద్దాం త్వరగా. దివాన్ హౌసింగ్ ఇవాళ 5% పెరిగింది. బేరిష్ ట్రెండ్లో ఉన్న స్టాక్, ఒక రిలీఫ్ ర్యాలీ. డిష్మన్ కార్బో ఇది కూడా బాగా బేరిష్లో ఉన్న స్టాక్, ఇవాళ ఒక చిన్న రిలీఫ్ ర్యాలీ 5%, 67 రూపాయల్లో క్లోజ్ అయింది. ఇండియా బుల్స్ ఇంటిగ్రేటెడ్ ఇది కూడా వీక్గా ఉన్న స్టాక్, 105 రూపాయల్లో క్లోజ్ అయింది, 5% వరకు పెరిగింది. ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్, అదానీ గ్రీన్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఇన్ఫీబీమ్, న్యూ ఇండియా అష్యూరెన్స్, సీజీ క్యాపిటల్, సీజీ పవర్, జైన్ ఇరిగేషన్, ఆస్టర్ డిఎం హెల్త్ కేర్, నారాయణ హృదయాలయ, హ్యాత్వే కేబుల్, ఆర్తి ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా 1-1.5% వరకు పెరిగింది. అలాగే ఒకసారి టాప్ లూజర్స్ కూడా ఒకసారి చూస్తే కనుక ఇవాళ కేర్ రేటింగ్స్ స్ట్రాంగ్ కంపెనీ అన్న విషయం మనకు తెలిసిందే. అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్ కేర్ రేటింగ్స్. సో ఇవాళ 10% పైగా పడింది. కేఆర్బిఎల్ ఇది కూడా ఒక 10% వరకు పడింది. స్వాన్ ఎనర్జీ, ఎస్ఆర్ఏ ఇన్ఫ్రా, ఇండియా బుల్స్ హౌసింగ్, హిందుస్థాన్ పెట్రో, ఎన్బిసిసి, అదానీ గ్యాస్, అదానీ ట్రాన్స్మిషన్, కేనరా బ్యాంక్, జమ్నా ఆటో, చెన్నై పెట్రో, జిండాల్సా, ఐసిఐసి సెక్యూరిటీస్ ఇవన్నీ కూడా 6% పైగా పడ్డాయి. సో ఓవరాల్గా మంచి ఏ గ్రూప్ స్టాక్స్ కానీ మంచి మిడ్ క్యాప్ స్టాక్స్లో కూడా ఒక రియాక్షన్ వచ్చింది. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు మార్కెట్ గత 3-4 నెలలుగా స్లో అండ్ స్టడీగా అప్ ట్రెండ్లో ఉన్న మార్కెట్లో ఒక రావాల్సిన కరెక్షన్ ఒకసారి 3 నెలల తర్వాత వచ్చింది. అది కూడా ఒక మేజర్ ఈవెంట్ రావడంతో, టెక్నికల్ ఓవర్బాట్ పొజిషన్లో ఫండమెంటల్ ఈవెంట్ రెండు ఒకసారిగా కలిసి రావడంతో మార్కెట్లో హెవీ ప్రాఫిట్ బుకింగ్, హెవీ షార్ట్ టర్మ్ ఎగ్జిట్ వల్ల కొంచెం కరెక్షన్కి గురైంది. సో ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుంది అనేది మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము. కానీ ఎప్పుడు లాంగ్ పొజిషన్ తీసుకోవాలంటే ఎక్కడ సపోర్ట్ తీసుకుందో మనకి కన్ఫర్మేషన్ వచ్చి కనిపించాక కొంచెం పాజిటివ్ ఇండికేషన్ సిగ్నల్ కనిపించిన తర్వాత మళ్ళీ లాంగ్ పొజిషన్ తీసుకోవాలి. అప్పటి వరకు టెక్నికల్ థియరీ స్కూల్ ఏం చెప్తుంటే అప్పటి వరకు లాంగ్ పొజిషన్ తీసుకోకూడదు కాబట్టి కొంచెం వెయిట్ చేయడం మంచిది. ఈ 2-3 రోజులు ఏమైనా కొంచెం 12,000 పైన మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతే
అప్పుడు కొంచెం పాజిటివ్ ఇండికేషన్స్ వచ్చినట్టు, లేదంటే నెక్స్ట్ సపోర్ట్ 11,800 ఆల్రెడీ వీక్లీ చార్ట్లో డబల్ బాటం అనుకున్నాము, సో అక్కడ ఏమైనా సపోర్ట్ తీసుకుంటుందేమో చూద్దాం. సపోర్ట్ తీసుకున్నాక ఫ్రెష్ బై, అప్పటివరకు కొంచెం మార్కెట్లో న్యూట్రల్గా ఉంటే మంచిది. గ్లోబల్ కన్సర్న్స్ కూడా కొంచెం సబ్సైడ్ అయ్యి తగ్గిన తర్వాత కొంచెం మార్కెట్లో కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత లాంగ్ పొజిషన్ని కన్సిడర్ చేయొచ్చు. అప్పటివరకు కొంచెం న్యూట్రల్గా ఉండి మార్కెట్ని వాచ్ చేయడం, అలర్ట్గా ఉంటే మంచిది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు క్లోజింగ్ రిపోర్ట్.